अनकापल्ली जिला नर्सीपट्नम में हाईटेंशन वातावरण नेलकोंदी। माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो सभ्युडु चिंतकायल अय्यन्न पात्रुडु इंटिनी ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు। నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు। చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్లపై అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు। దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు। ఇదిలా ఉండగా అయ్యన్న ఇంటి వెనకల గోడను జేసీబీతో అధికారులు కూల్చివేశారు। పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని, ప్రభుత్వ భూమిలోని 2 సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు। గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు। అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ అయ్యన్న అనుచరులు ఆందోళనకు దిగారు। కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు। అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు। అంతే కాకుండా మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు మీడియాను అడ్డుకున్నారు। అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మొత్తం మూసివేశారు। అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి। అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది। అందరికీ నమస్కారం। ఈ దినం నర్సీపట్నం మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్ర గారి ఇంటి వద్ద వైసీపీ ప్రభుత్వం పోలీసు రెండు వ్యవస్థలు కలిసిపోయి కక్ష సాధింపు చెల్లిగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్ర గారి ఇంటి దగ్గర ఇరిగేషన్ గోడ ఉందని చెప్పేసని గోడ పగలగొట్టడం జరుగుతుంది। 5-6 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టడం జరిగింది। ఇంతవరకు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఈ గోడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కట్టారన్న సంగతి మీకు తెలియదా? ఇది ఏదేమైనా పోలీసుల వైఫల్యం, నెక్స్ట్ ప్రభుత్వ వైఫల్యం। ప్రభుత్వానికి పోలీసులు తొత్తిగా పనిచేస్తూ పోలీసులు ప్రభుత్వం ఏకమై కక్ష సాధింపుగా 5 సార్లు మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ చేసిన మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలోనే కోస్తా టైయర్గా పేరు పొందిన చింతకాల అయ్యన్న పాత్రుడిపై కక్ష సాధింపుగా ఈ దిన నర్సీపట్నంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేసీబీ తీసుకొచ్చి పోలీసు బందోబస్తు పెట్టుకొని పోలీసుతో చేతగాక ప్రభుత్వానికి చేతగాక ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులకు చేతగాక పోలీసు వాళ్ళు దగ్గర పెట్టుకొని కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళు కుక్కలుగా వాడుతూ అయ్యన్న పాత్ర గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేసీబీ పట్టుకొచ్చి గోడ పగలగొట్టడం జరుగుతుంది। మీరు పోలీసులు ప్రభుత్వం కలిపి అయ్యన్న పాత్రని పీకేది అదే తప్ప ఇంకేం పీకలేరు కదా? ఇప్పుడు గోడ పగలగొడుతున్నారు, రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అధిక మొత్తంలో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అయ్యన్న, జై అయ్యన్న నాయకత్వం, జై అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం।